చాలా సంతోషంగా ఉంది మీరందరూ ఇక్కడికి రావటం. నా కోసం ఇంత దూరం వచ్చి ఆశీర్వదించడానికి వచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ ముఖ్యంగా ఈరోజు ఇండిపెండెన్స్ డే, వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ ఈ రోజు గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే, నా 9 సంవత్సరాల వనవాసానికి ఈరోజు తెరదించిపోయింది. ఈరోజు నాకు స్వతంత్రం అని వచ్చిందని నా ఫీలింగ్. సో ఇన్నాళ్ళు పడ్డ కష్టాలు అవి ఇవి మర్చిపోయి ఇంకెన్ని కష్టాలు పడ్డానికైనా రెడీ. ఐ వాంట్ మేక్ దిస్ ఫిల్మ్, ఐ వాంట్ ప్రూవ్ మై సెల్ఫ్. అది ఎలా అనేది అంత గొప్పగా ఎంత గొప్పగా అని చెప్పలేను, కానీ మంచి సినిమా అయితే చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి నా సినిమాలో ఉన్న 70 సీన్లు, ఒక్క సీన్ అయినా తన జీవితంలో ఇది నాకు జరిగింది, నాకు ఇది నచ్చలేదు అని అనుకున్నాడు, ఆ నచ్చలేదు అనేదాన్ని అతనికి నచ్చే విధంగా చెప్పాలని నేను ఈ సినిమా చేస్తున్నాను. చాలా మంచి సినిమా అవుతుంది. మీ అందరికీ చాలా నచ్చి ఉండొచ్చు, నచ్చవు, ప్రతిదీ అదే జరుగుతుంది. ఏ విషయంలో నచ్చట్లేదు, పొద్దున్న కళ్ళు తెరిచిన దగ్గర నుంచి కాళ్ళు మళ్ళీ నిద్రపోయే వరకు చాలా నచ్చని విషయాలు జరుగుతున్నాయి. ఆ నచ్చని విషయాలు అన్నింటినీ వేలెత్తి చూపిస్తూ ప్రపంచానికి మనం అన్నీ ఉంటున్నాయి కానీ ఏదో కోల్పోతున్నాం, ఒక్క విషయం మర్చిపోతున్నాం. అన్నీ పెరుగుతున్నాయి, స్ట్రాటజీ పెరుగుతుంది, ఫైనాన్షియల్గా ఎదుగుతున్నాం, బ్రాడ్ మైండెడ్గా ఆలోచిస్తున్నాం, ఎక్కడికెక్కడికి వెళ్ళి పాతున్నాం జెండాలు, ఇవన్నీ కాదు. మనలో మనకి ఏదో గ్యాప్ వస్తుంది, ఆ ఒక్క గ్యాప్ ఏంటి అనేది ఈ సినిమా మీద నేను అందరికీ చెప్పబోతున్నాను. సో మీ అందరి సహకారం నాకు కావాలి. మీ పాత్రికేయులు, మీ మిత్రులందరూ నాకు సహకరించి ఈ సినిమాని దిగ్విజయంగా మీరు తలుచుకుంటే ఎవరైనా ఏదైనా సాధించగలుగుతారు. మీ సపోర్ట్ ఉంటే, అంటే నా సినిమా బాగుంటుంది అని చెప్పి మీకైతే ఖచ్చితంగా తెలుస్తుంది, చెప్తాను నేను. ఇది నా ఫస్ట్ సినిమా. సో యాక్చువల్గా డైరెక్టర్ గారు ఫస్ట్ సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఇలాంటి ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్కి ఒక కొత్త హీరోకి ఆయన ఛాన్స్ ఇవ్వడం అనేది చాలా డేరింగ్ పాయింట్ అది. సో నన్ను నమ్మి ఆయన నన్ను నాకు అవకాశం ఇచ్చినందుకు ఆయన నమ్మకాన్ని నేను నిలబెడతా అనుకుంటున్నాను. సో ఆయన చెప్పినట్టు ఈ సబ్జెక్ట్ అనేది చాలా ఎవరి పడితే టచ్ అయిన సబ్జెక్టు. అలాంటి సబ్జెక్ట్ని నచ్చలేని నెగిటివ్ టైటిల్ అని అంటున్నారు, కానీ అది పాజిటివ్ టైటిలే. నచ్చలేదు అంటూనే మీ చేత నచ్చేలా సినిమా తీస్తారని నమ్మకం నాకు డైరెక్టర్ గారి మీద ఉంది. పేరు చెప్పి సార్. నమస్కారం అండి, నా పేరు రేవంత్. నాది కూడా ఇది ఫస్ట్ మూవీ. శంకర్ గారు నన్ను నమ్మి ఈ ఛాన్స్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ సినిమాకి నేను మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నాను. సాంగ్స్